హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక్కోసారి బాగా తవ్వేస్తూ ఉంటారు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు. అలా తవ్వకాల్లో ఒక సంస్కృతే బయటపడ్డ సందర్భాలు ఉంటాయి. అలా ఉత్తర భారతదేశంలో ఒకనొక ప్రాంతంలో ఒక ఇంటిని కొంతమంది అమ్మేశారు. ఆ ఇంటికి సంబంధించిన వాళ్ళు ఆ ఇంటిని అమ్మేసి అక్కడి నుంచి వేరే చోటికి వెళ్ళిపోయారు. అయితే ఒక కంపెనీ ఈ ఇంటిని కొనుక్కుంది. ఎందుకు కొనుక్కుందా ఆ కంపెనీ అని ఊళ్ళో వాళ్ళంతా చెవులు కొరుక్కున్నారు. కానీ తర్వాత తెలిసింది ఈ కంపెనీ ఈ ఇంట్లో తవ్వకాలు జరుపుతుంది అని. అలా ఆ కంపెనీ పూర్తిగా తవ్వకాలు జరిపితే అందులో పాత సివిలైజేషన్కి సంబంధించి అంటే నాగరికతకు సంబంధించిన ఆనవాళ్లు లభించాయి. అయితే అక్కడ ఒక రాతి స్తంభం, మిగతా విషయాలు కనపడ్డాయి. నిజంగా ఇది ఏ కాలంది అనే కార్బన్ డేటింగ్ చేసే ప్రయత్నం చేశారు అక్కడి వారు. ఆ తర్వాత ఒక ఇనుప పెట్టె కూడా దొరికింది. మరి ఈ ఇనుప పెట్టెలో ఏముందో చూసి వారు ఆశ్చర్యపోయారు. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. ఈ వీడియోని బోలెడన్ని అప్డేట్స్ ఇంకా రాబోతున్నాయి. అయితే ఊళ్ళో వాళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యపోయారు. ఈ ఇనుప పెట్టెలో ఏముంది, ఉంటే బోలెడంత నగలు ధనము అన్నీ ఉంటాయి అని చక్కగా డిసైడ్ అయ్యారు. ఆ తర్వాత ఆ ఇనుప పెట్టెను ఆ ఊరి సమక్షంలో అధికారుల సమక్షంలో తెరిచారు. అందులో నిజంగానే విలువైన ఒక మూర్తి లభించింది. ఆ మూర్తి చాలా విశిష్టమైనది, విలువైనది అని అధికారులు చెప్తున్నారు. మరోవైపు బోలెడన్ని పాత నాణాలు కూడా దొరికాయి. ఆ నాణాలు చాలా విలువైనవి అనేది వారు చెప్తున్న మాట. మరోవైపు ఈ కాలంలో అలాంటి నాణాలు ఎక్కడ దొరకవు అనేది వారు చెప్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇవన్నీ చూసి ఆ ఊళ్ళో వారు నిజంగా ఏ చరిత్ర కాలంలో ఈ ఊరు ఉండింది, ఆ ఊరికి ఎటువంటి చరిత్ర ఉంది అని ఆలోచించడం మొదలుపెట్టేశారు. ఏదేమైనప్పటికీ కూడా అధికారులు పోలీసులు కూడా వీటన్నింటికి సంబంధించి రీసెర్చ్ చేసి అసలు అక్కడ ఏముంది, ఎలాంటి వాతావరణం ఇదివరకు ఉండేది, ఎలాంటి సామ్రాజ్యం ఉండేది అన్ని విషయాలు కూడా బయటపడతామని వారు చెప్పి వెళ్ళిపోయారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.